సార్ మీ పేరండి? నా పేరు గంటా జగదీశ్వరరావు, ఇక్కడ గుట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ని. ఇక్కడ విశాఖ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎంపీ అవుతారు? మాకైతే బొత్స ఝాన్సీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన బొత్స సత్యబాబు గారు మన ఉత్తరాంధ్ర టైగర్, ఆయన సతీమణి కాబట్టి మన ప్రజలందరూ ఆయన ఎలాగైనా ఎంపీగా చేసి మన గలం ఢిల్లీలో వినిపించినట్టుగా, ఆవిడ విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు మన విశాఖ జిల్లా కోసం ఐఐటి గురించి పోరాడి అన్నీ తెప్పించారు. అలాంటిది మన విశాఖ జిల్లాలోనే ఆవిడ ఇప్పుడు పోటీ చేసి గెలిస్తే ఇంకెన్నో కార్యక్రమాలు చేసి మన విశాఖ బాగా డెవలప్మెంట్ చేస్తారని మా విశాఖ ప్రజలందరూ బాగా నిర్ణయించుకున్నారు. అంటే మళ్ళీ జగనన్న గెలిస్తే పరిపాలనా రాజధానిగా విశాఖని చేస్తాము, ఐటీ హబ్గా మారుస్తాను, ఆ దిశగా నేను జగనన్న గారిని అడుగుతాను, పార్లమెంట్లో కూడా అడుగుతానని అంటున్నారు. ఆమె చేస్తారంటారు గెలిస్తే? పక్క 100% జగనన్న గారిని గెలిస్తే మన విశాఖ రాజధాని అవుతుంది, అలాగే మన ఉత్తరాంధ్ర బాగా డెవలప్ అవుతుంది, అలాగే మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చాలా జిఎంఆర్కి ఇచ్చి చాలా స్పీడ్గా పనులు అవుతాయి. అలాంటి వ్యక్తికి మళ్ళీ జనం అయితే పక్క 175కి 175 ఇచ్చి గెలిపిద్దామని మంచి అందరూ కార్యకర్తలని నాయకులని ఎమ్మెల్యేలని మంచి పట్టుతూ ఉన్నారు. అంటే గతంలో విశాఖ పార్లమెంట్ సీట్ని అంటే పెద్ద కులాల వారికి ఇచ్చారు, ఓసీ వాళ్ళకి, పైగా అందులో ఈ సంవత్సరం ఒక బీసీకి ఇచ్చారు, బీసీలో ఒక మహిళకి ఇచ్చారు జగన్ గారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికైతే మన విశాఖపట్నంలో లోకల్ లీడర్స్ అంతే లేరు ఎంపీగా. అందరూ నేదురుమల జనార్దన్ అని, పురంధేశ్వరరావుని చాలా మంది వచ్చి ఎవరెవరో చేశారు, వాళ్ళ వ్యాపారాల కోసం చేశారు. ఇప్పుడు కూడా భర్త అనే వ్యక్తి ఆయన వ్యాపారం కోసం నిలబడ్డాడు, కిందసారి నిలబడి ఓడిపోయినాడు. ఎలా తిరగాలి జనాల్లో? మళ్ళీ నెక్స్ట్ నేను రాజకీయం చేసి మళ్ళీ ఏదో గెలుద్దామనేసి ఆయన తిరగాలి. అలాంటిది అలా తిరగకంట మళ్ళీ సైలెంట్గా ఉండి 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి, ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో ఎంపీ సీట్ ఇచ్చారు కదా తిరిగేదామనేసి అంతే, ప్రజలు నమ్మరు కదా. అంటే ఆయనకి గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయి, గత 5 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు, పోటీ చేశారు అంటున్నారు చాలా. ఆయన 5 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉంటే మా వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు, మరి ఈ మాట ఏంటి? ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు? ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. మన భీమిలీ నియోజకవర్గం నుంచి అయితే ఒక అబ్బాయికి కూడా గీతమని కాలేజీలో ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా లేదు. వాళ్ళు చెప్పుకుంటారు ఫ్రీ ఎడ్యుకేషన్ అని, ఎవరికి ఇచ్చారు చెప్పమండి మా ముందుకు వచ్చి, పలానా మండలి నుంచి పలానా వాళ్ళకి ఇచ్చాం ఫ్రీ ఎడ్యుకేషన్ అనేసి చెప్పమనండి. మరి బొత్స ఝాన్సీ గారు ఇక్కడ అంటే ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఈ ప్రాంతానికి ఆవిడ మన విశాఖ ఆడపడుచు, విజయనగరం అత్తగారి ఇల్లు, మా రెండు జిల్లాలకి సంబంధించిన ఆమె ఆవిడ. అలాంటి ఆవిడ లోకల్లో మన ఇప్పుడు ఉన్న 25 ఎంపీల్లో డబుల్ పిహెచ్డి చేసి మొత్తం ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్న ఆవిడ మొత్తం ఏమైనా ఆవిడకి అన్ని విధాలుగా ఆయన ఉంది సపోర్ట్. అంటే ఆవిడ గతంలో సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందుండాలని ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం అంటారు? మరి చెప్తాను కదా, ఏమైనా ముందు ఢిల్లీలో ఒక విశాఖపట్నంకి ఆవిడకి సంబంధం లేదు ఇంతకుముందు, అలాంటిది విశాఖకి IIIT ఇస్తే, ఇది IIT ఇస్తే బాగుంటుందని ముందు ఆవిడ అడిగింది కాబట్టి IIT వచ్చింది. అలాంటి ఆవిడ ఇప్పుడు మన విశాఖపట్నంలో పోటీ చేస్తానంటే ఆవిడకి ఇంకా ఎక్కువ ఇప్పుడు మెజార్టీ ఇస్తారు. గాజువాకలో పుట్టింది ఆవిడ, విజయనగరం అత్తరింటికి వెళ్ళింది, ఇక్కడ ఆడపడుచు, అక్కడ మెట్టి అత్తవారి ఇల్లు, రెండు జిల్లాలకు సంబంధించిన ఆవిడ, దాన్ని బట్టి లోకల్ ఫీలింగ్ ఎక్కువ ఆమెకి చూపెడతానమాట. ముఖ్యమంత్రిగా ఇప్పుడు జనాలకు అందరికీ తెలుసు పథకాల గురించి అన్నింటి గురించి. పక్క జగన్మోహన్ రెడ్డి 152, ఇంతకుముందు కదా 175 కదా, ఇంతకుముందు 51 వచ్చిందా, ఒక సీట్ పెంచుకోండి, 152 సీట్లతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు.